హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు క్లాస్లో మనం 10th బయో నుంచి ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి బిట్స్ అన్నింటినీ కూడా చూసాం కదండి. ఈ క్లాస్లో వచ్చేసి 10th క్లాస్ బయో సైన్స్ సెకండ్ లెసన్ అయినటువంటి శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ అనేటటువంటి లెసన్ నుంచి ఉన్నటువంటి పాయింట్స్ అన్నింటినీ కూడా చూద్దాము. ఓకేనా? ఇందులో ఫస్ట్ పాయింట్, శ్వాసక్రియ రెస్పిరేషన్ అనే పదం రెస్పైర్ అనేటటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. మనం నార్మల్గా శ్వాసక్రియని రెస్పిరేషన్ అంటాం కదండి. సో ఈ రెస్పిరేషన్ అనేటటువంటి పదము రెస్పైర్ అనేటటువంటి లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. మరి ఇక్కడ రెస్పైర్ అంటే అర్థం ఏంటంటే పీల్చడం అని చెప్పేసి అర్థం వస్తుంది. నెక్స్ట్, శ్వాసక్రియ వాయువుల ఆవిష్కరణ. పీల్చడంగా పిలువబడుతున్నటువంటి ఈ జీవక్రియకు 14వ శతాబ్దం తర్వాత శ్వాసక్రియ అనేటటువంటి పేరు వాడుకలోకి వచ్చింది. నెక్స్ట్ పాయింట్, 18వ శతాబ్దంలో లేవోయిజర్, జోసెఫ్ ఫ్రిస్లీలు వాయుధర్మాలు, వాయు వినిమయం, శ్వాసక్రియ గురించి సమగ్ర పరిశోధనలు చేశారు. ఏ శతాబ్దంలో? 18వ శతాబ్దంలో. ఎవరెవరు? లేవోయిజర్, జోసెఫ్ ఫ్రిస్లీలు వీటిపైన పరిశోధనలు చేశారు. వాయుధర్మాలు, వాయు వినిమయం, శ్వాసక్రియ గురించి సమగ్ర పరిశోధనలు చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, లేవోయిజర్ తన ప్రాథమిక ప్రయోగాలలో సున్నపు నీరున్న పళ్ళెంలో ఉంచిన బొగ్గు పొడిని మండించినప్పుడు గంటజాడిలోంచి ఒక వాయువు వెలువడడం జరిగింది. సో ఆ వాయువునే స్థిరమైన వాయువుగా పిలిచేవారు. అయితే ఇక్కడ స్థిరమైన వాయువు అంటే ఏంటండి? కార్బన్ డైఆక్సైడ్ వాయువునే ఆ కాలంలో అంటే పరిశోధనలు జరిగి దానిపైన కరెక్ట్ అవేర్నెస్ లేని సమయంలో బొగ్గు పులుసు వాయువు లేదా స్థిరమైన వాయువు అని చెప్పేసి పిలిచేవారు. నెక్స్ట్ పాయింట్, లేవోయిజర్ తన ప్రయోగాల ద్వారా శ్వాసక్రియలో రెండు ప్రక్రియలు ఉంటాయని చెప్పేసి గుర్తించారు. ఎవరు? లేవోయిజర్. ఏం గుర్తించారు? తను చేసినటువంటి ప్రయోగాల ద్వారా శ్వాసక్రియలో రెండు ప్రక్రియలు ఉంటాయని చెప్పేసి గుర్తించడం జరిగింది. కానీ ఒక ప్రక్రియను గురించి మాత్రమే ఇతను తెలుసుకోగలిగారు. రెండు ప్రక్రియలు ఉంటాయని చెప్పేసి గుర్తించారు, బట్ ఆ రెండింటిలో తను తెలుసుకోగలిగింది మాత్రం ఒక ప్రక్రియ గురించి మాత్రమే. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, విడిచే గాలిలో బొగ్గు పులుసు వాయువు ఉంటుందని కూడా తెలుసుకోగలిగాడు. ఎవరు? లేవోయిజర్. నెక్స్ట్, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ గాలిలో 1/6 వంతు పరిమాణంలో ఉంటుందని గుర్తించాడు. ఎన్ని వంతులు అండి? కార్బన్ డైఆక్సైడ్ గాలిలో ఎన్ని వంతులు ఉంటుంది? 1/6 వంతు పరిమాణంలో ఉంటుందని గుర్తించాడు. నెక్స్ట్ పాయింట్, ఆ కాలంలో ఆక్సిజన్ను ఖర్చు అయ్యే వాయువు అని చెప్పేసి పిలిచేవారు. మరి కార్బన్ డైఆక్సైడ్ ఏమని పిలిచేవారు? స్థిరమైన గాలి, స్థిరమైన వాయువు లేదా బొగ్గు పులుసు వాయువు అని చెప్పేసి కార్బన్ డైఆక్సైడ్ని, అదేవిధంగా ఖర్చు అయ్యే వాయువు అని చెప్పేసి ఆక్సిజన్ని పిలిచేవారు. ఓకేనా? నెక్స్ట్, పీల్చే లేదా ఖర్చు అయ్యే గాలి అనేటటువంటి ఆక్సిజన్ ఊపిరితిత్తులోకి వెళ్ళి స్థిరమైన గాలి అనగా కార్బన్ డైఆక్సైడ్గా మార్పిడి జరుగుతుందని చెప్పేసి వారు భావించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, ఇలా ఊపిరితిత్తులోకి చేరినటువంటి గాలి రక్తంలో కలవడం వల్ల దానికి ఎరుపు రంగు వస్తుందని చెప్పేసి భావించారు. తర్వాత కాలంలో హీమోగ్లోబిన్ వర్ణదం వల్ల రక్తానికి ఎరుపు రంగు వస్తుందని చెప్పేసి గుర్తించడం జరిగింది. పూర్తిగా అవేర్నెస్ లేని సమయంలో ఇలా మనం పీల్చినప్పుడు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినటువంటి చేరినటువంటి గాలి ఏదైతే ఉందో ఆ గాలి రక్తంలో కలవడం వల్లనే దానికి ఎరుపు రంగు వస్తుందని చెప్పేసి భావించారు. అయితే తర్వాత కాలంలో జరిగిన పరిశోధనల వల్ల హీమోగ్లోబిన్ వర్ణదం వల్ల రక్తానికి ఆ ఎరుపు రంగు వస్తుందని చెప్పేసి గుర్తించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, జీవులు గ్రహించేటటువంటి పదార్థాలలో దహనం చెందడానికి వీలైనవి నీరు, ఆక్సిజన్ ప్రధానంగా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి జరిపేటటువంటి చర్యల వలన భౌతికంగా జీవక్రియలు జరుగుతాయి. అయితే శరీరం నుంచి విడుదలయ్యేటటువంటి విసర్జితాలలో నీరు, కార్బన్ యొక్క ఆక్సైడ్లు, ఫాస్ఫరస్, సల్ఫర్ మరియు కొన్ని ఇతర పదార్థాలు కూడా ఉండడం జరుగుతుంది అని చెప్పేసి ఎవరు చెప్పారు అంటే జాన్ డాపర్ యొక్క మానవ శరీర ధర్మశాస్త్రం అనేటటువంటి గ్రంథంలో శ్వాసక్రియ గురించి ఈ విధంగా చెప్పబడి ఉన్నది. ఏ విధంగా? జీవులు గ్రహించే పదార్థాలలో దహనం చెందడానికి వీలైనవి నీరు, ఆక్సిజన్ అంటే దహనం చెందడానికి వీలైనటువంటి వాటిలో నీరు మరియు ఆక్సిజన్ అనేవి ప్రధానంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి జరిపేటటువంటి చర్యల వలన భౌతికంగా జీవక్రియలు జరుగుతాయి. అయితే శరీరం నుంచి విడుదలయ్యేటటువంటి విసర్జితాలలో నీరు, కార్బన్ యొక్క ఆక్సైడ్లు అండ్ అదేవిధంగా ఫాస్ఫరస్, సల్ఫర్ మరియు ఇతర పదార్థాలు ఉంటాయని చెప్పేసి
జాన్ డాపర్ రాసినటువంటి శరీర ధర్మశాస్త్రం అనేటువంటి గ్రంథంలో శ్వాసక్రియ గురించి తెలపడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, శరీరంలో ఉత్పత్తి అయ్యే ఉష్ణానికి మరియు శ్వాసక్రియకు సంబంధం ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పారు. అండ్ శ్వాసక్రియ అనేక జీవ రసాయనిక భౌతిక చర్యల యొక్క సంక్లిష్ట ప్రక్రియ. శ్వాసక్రియ అనేది జీవ రసాయన భౌతిక చర్యల యొక్క సంక్లిష్ట ప్రక్రియ. నెక్స్ట్ పాయింట్, సామాన్య అర్థంలో శ్వాసక్రియ అంటే బయటి నుంచి ఊపిరితిత్తుల్లోకి అత్యంత సూక్ష్మ నిర్మాణాలైనటువంటి వాయుగోనులకు, వాయుగోనులతో మరియు రక్తనాళాల మధ్య వాయు వినిమయం జరుగుతుంది. అక్కడి నుంచి గాలి బయటకు ప్రసరించే మార్గంగా చెప్పవచ్చును. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి, ఊపిరితిత్తుల లోపలి భాగం మిలియన్ల సంఖ్యలో ఉండేటటువంటి వాయుగోనులను కలిగి ఉండి వాయు మార్పిడి జరిగేటటువంటి వైశాల్యాన్ని పెంచుతుంది. అయితే ఊపిరితిత్తుల లోపలి పొర ఎక్కువ ముడతలు పడి ఉండడం వలన వాటి యొక్క వైశాల్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్, మన ఊపిరితిత్తుల్లోని వాయుకోశ గోనులన్నింటినీ కనుక విడదీసి పరిస్తే దాదాపు 160 చదరపు మీటర్లు, అంటే ఒక టెన్నిస్ కోర్ట్ అంత వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి. ఐ హోప్ నేను కొన్ని సెంటెన్స్లని డైరెక్ట్గా చదువుతున్నానండి, మీకు అర్థమవుద్దని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా లెంతీగా ఉన్నాయండి, ప్రిపరేషన్ ఎటు అవ్వట్లేదు ఈ నోట్స్ రాయడం క్లాసెస్ చేయడం వల్ల. సో హోప్ యూ అండర్స్టాండ్, ఎక్కడైనా ప్రొనౌన్సియేషన్ ఎక్కువ అటు ఇటు అయినా కూడా అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది ప్రాసెస్. ఇంత ఎక్కువగా ఒకటేసారి క్లాస్ రికార్డ్ చేయడం వల్ల కూడా కాస్త ఇబ్బందిగా ఉంది. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెల్. మీకు క్లాస్ స్పీడ్ అవ్వడం, మరీ స్లో అవ్వడం, మరీ అర్థం కాకుండా ఉండడం అలాంటివి ఏమైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను నెక్స్ట్ క్లాస్లో సెట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి వాయు ప్రసార మార్గం అండి. అంటే వాయువు ఏ విధంగా ఏ భాగాల గుండా ప్రవహిస్తుందని చెప్పేసి దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్. యాక్చువల్లీ ఇది చాలా ఎక్కువగా ఉండడం వల్ల నేను నోట్స్లో రాయలేదండి, నేను టెక్స్ట్ బుక్లో ఏదైతే అవుట్లైన్ చేశానో నేను అదే క్లియర్గా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి వాయువులు ప్రసరించేటటువంటి మార్గం ఏంటంటే, ముందుగా నాసిక రంధ్రాల నుంచి నాసిక కుహరంలోకి, నాసిక కుహరం నుంచి గ్రసనికి, గ్రసన నుండి స్వరపేటిక, స్వరపేటిక నుండి వాయునాళం, వాయునాళం నుంచి శ్వాసనాళాలు, శ్వాసనాళికలు, వాయుకోశ గోనులు, ఈ వాయుకోశ గోనుల నుంచి రక్తంలో కలడం జరుగుతుంది. మళ్ళీ తిరిగి అదే వేలో ప్రయాణించి బయటకి కార్బన్ డైఆక్సైడ్ అనేది విడుదలవ్వడం జరుగుతుంది. రక్తం నుంచి మళ్ళీ రక్తం నుండి మళ్ళీ వాయుకోశ గోనులు, తర్వాత శ్వాసనాళికలు, శ్వాసనాళాలు, వాయునాళం, స్వరపేటిక, గ్రసని, నాసిక కుహరం, నాసిక రంధ్రాలు, ఇది వచ్చేసి వాయు ప్రసార మార్గం. ఓకేనా? అది కూడా చూడండి, నాసిక రంధ్రాలు, ఇది వచ్చేసి సాధారణంగా వాయువు శరీరంలోకి ప్రవేశించే మార్గమే నాసిక రంధ్రాలు. నెక్స్ట్ నాసిక కుహరం, వాయువు ఇక్కడ వడపోయబడుతుంది. అంటే నాసిక కుహరంలోని తేమగా ఉండేటటువంటి పొర రోమాలు గాలిలో ఉండేటటువంటి దుమ్ము కణాలను చాలా వరకు ఆపివేస్తాయి. అంతేకాకుండా వాయువు నాసిక కుహరం ద్వారా ప్రయాణించేటటువంటి సమయంలో గాలి ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత దాదాపు సమానమవుతుంది. చూడండి, వాయువు నాసిక కుహరం ద్వారా ఎప్పుడైతే ప్రయాణిస్తుందో ఆ సమయంలో గాలి యొక్క ఉష్ణోగ్రత అండ్ అదేవిధంగా మన శరీరం యొక్క ఉష్ణోగ్రత దాదాపు రెండు కూడా సమానం అవ్వడం జరుగుతుంది. అయితే గాలిలోని నాసిక కుహరంలోని తేమ చేరడం వలన ఆ గాలి అంతకు ముందు ఉన్న దానికంటే కూడా కొద్దిగా ఎక్కువ తేమగా తయారవుతుంది. ఇది వచ్చేసి నాసిక కుహరం. నెక్స్ట్ గ్రసని, గ్రసని గాలిని వెచ్చ చేయడం, గాలికి తేమను చేర్చడం వంటి కార్యక్రమాలు శ్వాస జీర్ణ వ్యవస్థలు రెండింటికి సంబంధించినటువంటి ఈ భాగంలో కొనసాగుతాయి. గ్రసనిలో ఏం జరుగుతుందండి, గాలిని వెచ్చ చేయడము, గాలికి తేమను చేర్చడం వంటివి అండ్ అదేవిధంగా శ్వాస జీర్ణ వ్యవస్థలకు రెండింటికి సంబంధించినటువంటివి కూడా ఈ భాగంలోనే కొనసాగుతాయి. అయితే ఉపజిహ్వక అనేటటువంటి కండరపు కవాటం ఆహారపు, వాయు లేదా గాలి మార్గాలను నియంత్రిస్తూ తమ తమ వ్యవస్థల్లోకి సరిగ్గా ప్రవేశించినట్లుగా చేస్తుంది. ఓకేనా? ఇక్కడ గ్రసని మనం తీసుకునేటువంటి ఫుడ్ ఏదైతే అంటే మన జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి మార్గంలో కూడా గ్రసని వస్తుందని. అంటే ఇక్కడ ఏంటి, ఇటు వాయువుని పీల్చుకోవడంలో, ఆహారాన్ని తీసుకోవడంలో రెండింటిలో కూడా గ్రసని యొక్క పాత్ర ఉంటుంది కదా.
సో అక్కడ ఏమవుతుందంటే ఉపజీవక అనేటటువంటి కండరపు కవాటం అనేది ఉంటుంది. సో అదేం చేస్తుంది, ఆహారపు మరియు వాయు మార్గాలను రెండింటిని కూడా నియంత్రిస్తూ తమ తమ వ్యవస్థల్లోకి సరిగ్గా ప్రవహించేటట్లుగా చేస్తుంది. ఓకేనా? ఏంటి ఉపజీవక. నెక్స్ట్ వచ్చేసి స్వరపేటిక. గట్టి పెట్టె వంటి స్వరపేటికలో ఏముంటాయి, స్వరతంత్రులు ఉంటాయి. అయితే ఊపిరితిత్తుల నుంచి నిశ్వాసంలో బయటకు వచ్చేటటువంటి గాలి స్వరతంత్రుల గుండా ప్రయాణించేటప్పుడు వాటిని కంపించేలాగా చేస్తుంది. ఈ కంపనాల ఆధారంగా మనం మాట్లాడటం, పాటలు పాడటం మొదలైనవి చేయగలుగుతాము. ఇది వచ్చేసి స్వరపేటిక. నెక్స్ట్ వాయునాళం. వాయునాళం ఊపిరితిత్తుల వరకు గాలిని తీసుకువెళ్ళేటటువంటి నిర్మాణం. సాధారణంగా వాయువు శరీరంలోకి ప్రవేశించే మార్గం వచ్చేసి నాసిక రంధ్రాలు. సో వాయునాళం వచ్చేసి ఊపిరితిత్తుల వరకు గాలిని తీసుకెళ్లేటటువంటి నిర్మాణమే వాయునాళం. మీరు గొంతు భాగాన్ని తాకితే గొట్టం వంటి నిర్మాణం ఉండడాన్ని గమనించవచ్చు. ఓకేనా? నెక్స్ట్ శ్వాసనాళాలు. వాయునాళం ఉరక్కుహరం మధ్య భాగంలో రెండు శ్వాసనాళాలుగా చీలి ఒక్కొక్క శ్వాసనాళం ఒక్కొక్క ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. ఈ వాయునాళం ఏదైతే ఉందో అది ఉరోకుహర మధ్య భాగానికి వచ్చేసరికి రెండుగా చీలిపోతుంది. మరి అలా చీలినవి ఏమవుతాయనంటే ఒక్కొక్క శ్వాసనాళం అనేది ఒక్కొక్క ఊపిరితిత్తులోకి ప్రవేశించడం జరుగుతుంది. నెక్స్ట్ శ్వాసనాళికలు. శ్వాసనాళాలు ఏవైతే ఉన్నాయో అవి అనేక సార్లు చీలుతూ పోయి చివరికి శ్వాసనాళికలు అనే భాగంతో అంతమవుతాయి. నెక్స్ట్ వాయుకోశ గోనులు. శ్వాసనాళికలు వాయుగోనులతో అంతమవుతాయి. అండ్ వాయుకోశ గోనుల్లో చాలా చిన్నవిగా ఉండి చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. అయితే రక్తకేశ నాళికలో వాయుకోశ గోనుల గోడలలో అధిక సంఖ్యలో ఉండడం వలన వాయు మార్పిడి అనేది జరుగుతుంది. ఏవి అధిక సంఖ్యలో ఉండడం వల్ల వాయు మార్పిడి జరుగుతుందండి? రక్తకేశ నాళికలు వాయుకోశ గోనుల్లో గోడలలో ఎక్కువ సంఖ్యలో ఉండడం వలన వాయు మార్పిడి అనేది జరుగుతుంది. అంటే ఆక్సిజన్ రక్తంలోకి, కార్బన్ డైఆక్సైడ్ వాయుగోనుల్లోకి ప్రవేశిస్తాయన్నమాట. ఓకే, లాస్ట్ వన్ వచ్చేసి రక్తం. రక్తం ఆక్సిజన్ను శరీరంలోని ప్రతి కణానికి అందజేయడం జరుగుతుంది. మనం పీల్చినటువంటి ఆక్సిజన్ను ప్రతి కణానికి, శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణానికి అందజేయనటువంటిది ఏదండి? రక్తం. నాసికా రంధ్రాల నుంచి వాయుకోశ గోనుల వరకు ఉండే మార్గం వెచ్చగా మరియు తేమగా ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండేటటువంటి మార్గం వెచ్చగా తేమగా ఉంటుందండి? నాసికా రంధ్రాల నుంచి, అంటే సాధారణంగా వాయువు శరీరంలోకి ప్రవేశించే మార్గం నుండి ప్రారంభించి వాయుకోశ గోనుల వరకు ఉండేటటువంటి మార్గం ఏదైతే ఉందో అది వెచ్చగా తేమగా ఉంటుంది. ఇది వచ్చేసి వాయు ప్రసార మార్గం. ఇక్కడ మీరు స్పెషల్గా ఏంటంటే ఈ వాయు ప్రసార మార్గానికి సంబంధించినటువంటి ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, నాసిక రంధ్రాలు, నాసిక కుహరము, గ్రసని, స్వరపేటిక, వాయునాళం, శ్వాసనాళాలు, శ్వాసనాళికలు, వాయుకోశ గోనులు, రక్తం, ఈ వే ఏదైతే ఉందో దీన్ని మీరు పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం 2022 సెప్టెంబర్ 15th జరిగినటువంటి టెట్లో దీనికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ ఇచ్చినట్టున్నారండి. ఓకేనా? సో ఇది కానివ్వండి, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక ఫ్లో చార్ట్ మాదిరి ఉంటుంది కదా, లాస్ట్ లెసన్లో చెప్పాను నేను. సో అది కానీ పర్టికులర్గా దేని తర్వాత ఎందులోకి ప్రవేశిస్తుంది అనేది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఉపజీవక వాయు ప్రసారం. ఇందులో ఫస్ట్ పాయింట్, పీల్చిన గాలి నాసిక కుహరం నుంచి గ్రసనిలోకి వెళుతుంది. పీల్చినటువంటి గాలి నాసిక కుహరం నుంచి ఎక్కడికి వెళుతుందండి? గ్రసనిలోనికి వెళుతుంది. గ్రసని నుండి ఒకే రంధ్రం వద్ద బయలుదేరినటువంటి నాళం చివరికి రెండుగా చీలుతుంది. అయితే ఈ రెండుగా చీలినటువంటి నాళం ఏదైతే ఉంటుందో ఇందులోని ఒక మార్గం వచ్చేసి ఊపిరితిత్తుల్లోకి, మరొకటి వచ్చేసి జీర్ణాశయంలోకి దారితీస్తాయి. నెక్స్ట్, గాలి ఆహారం వేరువేరు మార్గాల ద్వారా మాత్రమే ప్రయాణించడం అండ్ అదేవిధంగా ఆహారం శ్వాసనాళ మార్గంలోకి ప్రయాణించకుండా ఉండటం కూడా అంతే ముఖ్యము. గాలి మరియు ఆహారం రెండు వేరువేరు మార్గాల ద్వారా ప్రయాణించడం అనేది ఎంత ముఖ్యమో, ఆహారం శ్వాసనాళ మార్గంలోకి ప్రయాణించకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. మనం నార్మల్గా తింటూ మాట్లాడినప్పుడు మనం ఎలాగో బ్రీతింగ్ తీసుకుంటూనే ఉంటాం కాబట్టి ఎట్ ఏ టైం తినడం, మాట్లాడడం లాంటివి చేసినప్పుడు మనకు అప్పుడప్పుడు సరాన పడింది అంటాం కదండి. సో అట్లా ఏంటంటే ఫుడ్ ప్లస్
మనం బ్రీత్ చేసినటువంటి ఎయిర్ రెండు కూడా ఒకే మార్గంలోకి వెళ్ళినప్పుడు మనకు అట్లా అవుతుందండి. సో మనం గాలి ఆహారం వేరువేరు మార్గాల ద్వారా ప్రయాణించడం మనకు ఎంత ముఖ్యమో, ఆహారం అనేది శ్వాసనాళంలోకి ఎంటర్ అవ్వకుండా ఉండడం కూడా అంతే ముఖ్యము. నెక్స్ట్, ఉపజీవక అనేటటువంటి పలచని కవాటం కంఠబిలం ద్వారా స్వరపేటికలోకి ఆహారం పోకుండా నిరోధిస్తూ ఆహారం వాయువుల కదలికలను క్రమబద్ధీకరిస్తుంది. మనం ఆల్రెడీ ఇంతకుముందు వాయు ప్రసార మార్గం చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం కదండి, ఉపజీవక అనేటటువంటి కవాటం ఉండడం వల్ల అది ఆహారాన్ని వాయు మార్గంలోకి వెళ్లకుండా క్రమబద్ధీకరిస్తుందని చెప్పేసి, సో అదే ఇక్కడ కూడా ఇచ్చారు. నెక్స్ట్, ఉపజీవక అనేటటువంటి కవాటం మనం ఆహారాన్ని మింగేటప్పుడు పాక్షికంగా కంఠబిలాన్ని మూసి ఉంచుతుంది. అలా ఆహారం అనేది శ్వాస వ్యవస్థలోకి ప్రవేశించకుండా గొంతులోకి పోయే విధంగా దారిని మళ్ళిస్తుంది. ఏంటి? ఉపజీవక. అండ్ అదేవిధంగా శ్వాసించే సమయంలో ఉపజీవక తెరుచుకొని గాలి శ్వాస మార్గం ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం జరుగుతుంది. ఓకేనా? ఉపజీవక అనేటటువంటి కవాటం మనం ఆహారాన్ని మింగేటప్పుడేమో పాక్షికంగా కంఠబిలాన్ని మూసేస్తుంది. సో అలా ఆహారం శ్వాస వ్యవస్థలోకి ప్రవేశించకుండా డైరెక్ట్గా గొంతులోకి పోయే విధంగా అది దారి మళ్ళిస్తుంది. అండ్ అదేవిధంగా మనం శ్వాసించే సమయంలో ఉపజీవక తెరుచుకొని గాలి శ్వాస మార్గం ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఊపిరితిత్తులు తమంతట తాము గాలిని లోపలికి తీసుకోవడం కానీ బయటకు పంపడం కానీ చేయలేవు. ఓకేనా? నెక్స్ట్, ఛాతి కండరాలు మరియు ఉరకుహరాన్ని ఉదర కుహరాన్ని వేరు చేసేటటువంటి కండరయుతమైన ఉదర విధానం అనేటటువంటి పొర ఊపిరితిత్తుల్లోకి గాలి రావటానికి బయటకు పోవటానికి సహాయపడతాయి. మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం? ఉపజీవకులు తమంతట తాముగా గాలి లోపలికి తీసుకోవడం బయటకు పంపడం చేయలేవని చెప్పుకున్నాం కదా. మరి దానికి అలా గాలి లోపలికి బయటకి పోవడానికి సహాయపడేటివి ఏంటండి? ఛాతి కండరాలు మరి ఉరకుహరాన్ని ఉదర కుహరాన్ని వేరు చేసేటటువంటి కండరయుతమైన ఉదర విధానం ఏదైతే ఉందో ఆ పొర ఊపిరితిత్తుల్లోకి గాలి రావడానికి బయటకు పోవడానికి సహాయపడతాయి. నెక్స్ట్ పాయింట్, ఉచ్ఛ్వాసం జరిపినప్పుడు ఛాతి పైవైపుకు బయటకు కదులుతుంది. దీనివల్ల ఉరకుహరం లేదా ఛాతి లోపల ఘనపరిమాణం అనేది పెరుగుతుంది. నెక్స్ట్, ఉరకుహరం ఒక గదిగా ఊహించుకున్నట్లయితే గనక ఉదర విధానం ఆ గది యొక్క క్రింది భాగం అవుతుంది. దేన్ని గదిగా ఊహించుకుంటే? ఉరకుహరాన్ని మనం ఒక గదిగా ఊహించుకున్నట్లయితే ఉదర విధానం ఏదైతే ఉందో అది ఆ గది యొక్క క్రింది భాగం అవుతుంది. నెక్స్ట్ పాయింట్, ఉదర విధానం విశ్రాంత స్థితిలో ఉన్నప్పుడు గొడుగు ఆకారంలో ఉంటుంది. ఉదర విధానం విశ్రాంత స్థితిలో ఉన్నప్పుడు ఉండేటటువంటి ఆకారం ఏంటండి? గొడుగు ఆకారం. గొడుగు ఉబ్బెత్తు భాగం ఉరకుహరం వైపుకు ఉంటుంది. నెక్స్ట్, ఉదర విధాన కండరాలు సంకోచించినప్పుడు అది చదునుగా తయారై ఉబ్బెత్తు భాగం కిందకు వస్తుంది. దీని వలన ఉరకుహర ఘనపరిమాణం అనేది పెరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, ఉరకుహర ఘనపరిమాణం పెరిగినప్పుడు ఊపిరితిత్తుల లోపలి పీడనం తగ్గి గాలి బయట నుంచి నాసికా రంధ్రాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. దీన్ని ఏమంటారు? ఉచ్ఛ్వాసం అంటారు. ఉచ్ఛ్వాసం అనేది ఏంటంటారండి? ఉరకుహరం యొక్క ఘనపరిమాణం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఊపిరితిత్తుల లోపలి ఉన్నటువంటి పీడనం అనేది తగ్గి గాలి బయట నుంచి దేని ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది? నాసికా రంధ్రాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా ఏంటి? ఉచ్ఛ్వాసం. నెక్స్ట్, తర్వాత దీనికి వ్యతిరేక దిశలో జరగడం జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఛాతి యథాస్థానానికి చేరుకుంటుంది. అండ్ అదేవిధంగా ఉదర విధాన కండరాలు విశ్రాంతి దశకు చేరుకోవడం వల్ల తిరిగి గొడుగు ఆకారంలోకి వస్తుంది. మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఉదర విధానం అనేది విశ్రాంత స్థితిలో ఉన్నప్పుడు ఏ ఆకారంలో ఉంటుంది? గొడుగు ఆకారంలో. సో ఇక్కడ ఉదర విధాన కండరాలు విశ్రాంతి దశకు చేరుకోవడం వలన తిరిగి అది గొడుగు ఆకారంలోకి వస్తుంది. నెక్స్ట్, ఉరకుహరంలో ఒత్తిడి పెరుగుతుంది. ఇలా ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరగడం వలన లోపల గాలి వాయు మార్గం ద్వారా బయటకు వెళ్తుంది. ఇలా బయటకు వెళ్ళడాన్నే నిశ్వాసం అంటారు. ఓకేనా? ఉరకుహర ఘనపరిమాణం పెరిగి ఊపిరితిత్తుల లోపలి పీడనం తగ్గి గాలి బయట నుంచి నాసికా రంధ్రాల ద్వారా ఊపిరితిత్తులో ప్రవేశించడాన్ని ఉచ్ఛ్వాసం అంటారు. అదేవిధంగా ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరగడం వలన
లోపలి గాలి వాయుమార్గం ద్వారా బయటకు వెళ్తుంది. సో దీన్ని నిశ్వాసం అని అంటారు. నెక్స్ట్ పాయింట్, మన ఊపిరితిత్తులు స్పాంజ్ లాగా ఉంటాయండి, అండ్ రెండు కూడా ఒకే పరిమాణంలో ఉండవు. ఊపిరితిత్తులు ఎలా ఉంటాయి? స్పాంజ్ లాగా ఉంటాయి, అండ్ అదేవిధంగా రెండు కూడా ఒకే ఘన పరిమాణంలో, ఒకే పరిమాణంలో ఉండవు. ఉరక్కుహరంలో లెఫ్ట్ సైడ్ గుండె ఉండటం వలన ఆ వైపు ఉన్నటువంటి ఊపిరితిత్తు ఏదైతే ఉంటుందో కొంచెం చిన్నగా ఉంటుంది. ఊపిరితిత్తులు రెండు ఒకే పరిమాణంలో ఎందుకు ఉండవండి? ఉరక్కుహరంలో ఎడమ వైపున గుండె ఉంటుంది కాబట్టి ఆ వైపున ఉన్నటువంటి ఊపిరితిత్తు కాస్త చిన్నదిగా ఉండడం జరుగుతుంది. అయితే ఊపిరితిత్తులను కప్పుతూ ఫ్లూరా అనేటటువంటి రెండు పొరలు ఉంటాయి. ఊపిరితిత్తులను కప్పుతూ ఎన్ని పొరలు ఉంటాయి? రెండు. అయితే ఈ పొరల మధ్య ద్రవం అనేది ఊపిరితిత్తులని అగాధాల నుంచి కాపాడుతుంది. ఏ ద్రవం? ఈ ఫ్లూరా అనేటటువంటి రెండు పొరల మధ్యలో ఉండేటటువంటి ద్రవం ఏదైతే ఉంటుందో అది ఊపిరితిత్తులని అగాధాల నుంచి కాపాడుతుంది. నెక్స్ట్, మెదడు నుంచి శ్వాస అవయవాలకు వెళ్ళేటటువంటి నాడులను గనక కత్తిరించినట్లయితే శ్వాసక్రియ వెంటనే నిలిచిపోతుంది అని చెప్పేసి శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. ఎప్పుడు నిలిచిపోతుంది శ్వాసక్రియ వెంటనే? మెదడు నుంచి శ్వాస అవయవాలకు వెళ్ళేటటువంటి నాడులను కత్తిరించినట్లయితే శ్వాసక్రియ వెంటనే నిలిచిపోతుంది. నెక్స్ట్ పాయింట్, ఊపిరితిత్తుల లోపల వ్యాపన పద్ధతిలో వాయుగోనులు ఉండి రక్తకేశ నాళికలలోకి, రక్తకేశ నాళికల నుంచి వాయుగోనులలోకి వాయువుల మార్పిడి అనేది జరుగుతుంది. అంటే రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ వాయుగోనులలోకి, ఆక్సిజన్లను పరస్పరం మార్పిడి జరుగుతుంటాయన్నమాట. ఇక్కడ ఏంటండి, ఊపిరితిత్తుల లోపల వ్యాపన పద్ధతిలో, ఏ పద్ధతిలో? వ్యాపన పద్ధతిలో వాయుగోనుల నుంచి రక్తకేశ నాళికలలోకి, అండ్ రక్తకేశ నాళికల నుంచి వాయుగోనుల్లోనికి వాయువుల మార్పిడి అనేది జరుగుతుంది. అంటే రక్తంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, వాయుగోనులలోకి ఆక్సిజన్లు పరస్పరం మార్పిడి జరుగుతాయన్నమాట. ఓకేనా? నెక్స్ట్, అతి సూక్ష్మమైన వాయుగోనులు ఒకే కణం మందంతో అసంఖ్యాకంగా ఉంటాయి. సో వాయుగోనుల చుట్టూ రక్తకేశ నాళికలు అనేటివి ఉంటాయి. నెక్స్ట్, గుండె నుంచి ఊపిరితిత్తులకు ప్రవహించేటటువంటి ముదురు ఎరుపు రంగులో ఉండే ఆక్సిజన్ రహిత రక్తం ఈ రక్తకేశ నాళికల్లోకి ప్రవహించి వాయుగోనుల నుంచి ఆక్సిజన్ను గ్రహిస్తుంది. నెక్స్ట్, అదే సమయంలో రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ రక్తకేశ నాళికల నుండి వాయుగోనులలోకి వ్యాపన పద్ధతిలో ప్రవేశిస్తుంది. ఓకేనా? మనం శ్వాసించినప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉండేటటువంటి ఆక్సిజన్ సహిత రక్తం గుండెను చేరి అక్కడి నుంచి శరీర భాగాలకు సరఫరా చేయబడుతుంది. రక్తం ఏ విధంగా శరీర భాగాలకు సరఫరా చేయబడుతుందండి? ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉండేటటువంటి ఆక్సిజన్ సహిత రక్తం అనేది గుండెకు చేరి అక్కడి నుంచి శరీర భాగాలకు సరఫరా చేయబడుతుంది. ఇక్కడ మనం పీల్చేటటువంటి వాయువుల్లో, మనం తీసుకునేటటువంటి వాయువుల్లో ఉచ్ఛ్వాసలో ఎంత శాతం ఉంటాయి, నిశ్వాసలో ఎంత శాతం ఉంటుంది అని చెప్పేసి ఒక బాక్స్ ఇచ్చారండి, అది చూద్దాము. ఆక్సిజన్ అనే వాయువు, మనం ఉచ్ఛ్వాసించే వాయువుల్లో ఆక్సిజన్ శాతం వచ్చేసి 21%, నిశ్వాసలో అది 16% తగ్గిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ మనం పీల్చే గాలిలో 0.03% ఉంటే, విడిచే గాలిలో 44% ఉంటుంది. అండ్ అదేవిధంగా నైట్రోజన్ 78% మనం పీల్చే గాలిలో ఉంటే, అది నిశ్వాసలో కూడా 78%గానే ఉంటుంది. నెక్స్ట్, మానవుని ఊపిరితిత్తుల సామర్థ్యం 5800 మిల్లీలీటర్లు. మానవ ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత అండి? 5800 మిల్లీలీటర్లు. అయితే విశ్రాంతి సమయంలో మనం సుమారుగా 500 మిల్లీలీటర్ల గాలిని లోపలికి తీసుకొని బయటకు వదులుతాం. ఎన్ని మిల్లీలీటర్ల గాలిని లోపలికి తీసుకొని బయటకు వదులుతాం మనం విశ్రాంతిలో ఉన్నప్పుడు? అంటే 500 మిల్లీలీటర్ల గాలిని. అయితే మనం పూర్తిగా ఊపిరితిత్తులో ఉన్నటువంటి గాలిని బయటకు పంపినప్పటికీ కూడా ఇంకా 1200 మిల్లీలీటర్ల వాయువు అనేది మన ఊపిరితిత్తుల్లోనే ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, వాతావరణంలోని ఆక్సిజన్ సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు మొత్తం రక్తంలోని ఎర్ర రక్త కణాలలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ వర్ణదం దాదాపు ఆక్సిజన్తో సంతృప్తం చెంది రవాణా చేయబడుతుంది. అయితే హీమోగ్లోబిన్ కూడా పత్రహరితం మాదిరిగా ఒక వర్ణ పదార్థం. మనం లాస్ట్ లెసన్లో చెప్పుకున్నాం కదండి,
పత్రహరితంలో వచ్చేసి మెగ్నీషియం ఉంటుంది, హీమోగ్లోబిన్లో వచ్చేసి ఐరన్ ఉంటుందని చెప్పేసి. సో ఇవి రెండు కూడా ఒక రకమైనటువంటి వర్ణ పదార్థాలే. నెక్స్ట్, పత్రహరితంలో మెగ్నీషియం అను ఉంటుంది, అదేవిధంగా హీమోగ్లోబిన్లో ఐరన్ ఉంటుంది. ఇదే పాయింట్ ఫస్ట్ లెసన్లో కూడా వచ్చింది. నెక్స్ట్, ఈ రక్తం కణజాలాలకు చేరినప్పుడు ఆక్సిజన్ హీమోగ్లోబిన్ నుంచి విడిపోయి కణజాలాల్లోకి ప్రవేశిస్తుంది. నెక్స్ట్, కార్బన్ డైఆక్సైడ్ సాధారణంగా బైకార్బోనేట్ల రూపంలో రవాణా చేయబడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏ విధంగా రవాణా చేయబడుతుందండి? బైకార్బోనేట్ల రూపంలో రవాణా చేయబడుతుంది. అయితే కొంత భాగం హీమోగ్లోబిన్తో మరికొంత భాగం ప్లాస్మాలో కరగడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈక్వేషన్స్ వచ్చేసి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి పాయింట్నే ఇక్కడ ఈక్వేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, సముద్ర మట్టం దగ్గర హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో పూర్తిగా సంతృప్తం చెందుతుంది. ఎక్కడ హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో పూర్తిగా సంతృప్తం చెందుతుందండి? సముద్ర మట్టం వద్ద హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్తో పూర్తిగా సంతృప్తం చెందుతుంది. సముద్ర మట్టానికి 13 కిలోమీటర్ల పైన, అంటే 13 కిలోమీటర్లు అంటే 8 మైళ్ళుగా చెప్పుకోవచ్చు. సో సముద్ర మట్టానికి 13 కిలోమీటర్ల పైన ఆక్సిజన్ లభ్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే సముద్ర మట్టంతో పోలిస్తే గనక కేవలం 1/5 వంతు ఆక్సిజన్ మాత్రమే ఈ సముద్ర మట్టానికి 13 కిలోమీటర్ల పైన లభ్యమవుతుంది. ఈ పరిస్థితుల్లో లభ్యమయ్యేటటువంటి ఆక్సిజన్ సగం హీమోగ్లోబిన్ అణువులను మాత్రమే సంతృప్తం చేయగలుగుతుంది. అయితే కణజాలాలు నిరంతరం ఆక్సిజన్ను వినియోగించుకోవడం వలన ఆక్సిజన్ గాఢత అనేది బాగా తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ గాఢత ఊపిరితిత్తులతో పోల్చినప్పుడు 1/3 వంతు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, శరీరంలో జరిగేటటువంటి వివిధ జీవక్రియలకు అవసరమైన శక్తిని ఆహార పదార్థాలలో గల రసాయన బంధాలను విడగొట్టడం ద్వారా విడుదల చేసేటటువంటి వివిధ రసాయన చర్యల సమాహారాన్ని కణశ్వాసక్రియ అంటారు. కణశ్వాసక్రియ అని దేన్నంటారు? శరీరంలో జరిగే వివిధ జీవక్రియలు ఏవైతే ఉంటాయో వాటికి అవసరమైన శక్తిని ఆహార పదార్థాలలో గల రసాయన బంధాలను విడగొట్టడం ద్వారా విడుదల చేసేటటువంటి వివిధ రసాయన చర్యల సమాహారాన్నే కణశ్వాసక్రియ అంటారు. జీవించి ఉన్నటువంటి కణాలన్నీ కూడా కణశ్వాసక్రియని నిర్వహించాలి. అయితే ఆక్సిజన్ సమక్షంలో శ్వాసక్రియ జరిగితే గనక దాన్ని వాయు సహిత శ్వాసక్రియ అని, ఆక్సిజన్ లేకుండా జరిగితే గనక దాన్ని అవాయు శ్వాసక్రియ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. బ్యాక్టీరియాలు జరిపేటటువంటి అవాయు శ్వాసక్రియ పద్ధతిని కిణ్వనం అంటారు. కిణ్వన ప్రక్రియ అని దేన్ని అంటారు అంటే, బ్యాక్టీరియాలు జరిపేటటువంటి అవాయు శ్వాసక్రియ పద్ధతి ఏదైతే ఉంటుందో ఆ పద్ధతినే కిణ్వనం అంటారు. ఇథైల్ ఆల్కహాల్ లేదా లాక్టిక్ ఆమ్లాల ఉత్పత్తి జరిగి పదార్థాలను పులియబెడతాయి. జంతువులలో అవాయు శ్వాసక్రియ గ్లూకోజ్ నుంచి లాక్టిక్ ఆమ్లం ఏర్పడేలాగా చేస్తుంది. మనం నార్మల్గా ఆహార పదార్థాలు ఉంటాయి కదండి, అవి ఎలా పులియబెడతాయంటే ఇథైల్ ఆల్కహాల్ లేదా లాక్టిక్ ఆమ్లాల యొక్క ఉత్పత్తి జరిగి పదార్థాలను పులియబెడతాయి. అయితే జంతువులలో అవాయు శ్వాసక్రియలో గ్లూకోజ్ నుంచి లాక్టిక్ ఆమ్లం ఏర్పడేలాగా చేస్తుంది. నెక్స్ట్, అవాయు శ్వాసక్రియలో కొద్ది మొత్తంలో అడినోసిన్ ట్రైఫాస్ఫేట్లు ఉత్పత్తి అవుతాయి. అవాయు శ్వాసక్రియలో కొద్ది మొత్తంలో ఏమి ఉత్పత్తి అవుతాయండి? ఏటీపీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్లు అనేటివి ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్, కేంద్రక పూర్వ జీవులైనటువంటి బ్యాక్టీరియాలలో కణశ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది అంటే కణ ద్రవ్యంలో జరుగుతుంది. నెక్స్ట్, నిజకేంద్రక జీవులలో శ్వాసక్రియలోని కొంత భాగం కణద్రవ్యంలోనూ మరికొంత భాగం మైటోకాండ్రియాలోనూ జరుగుతుంది. ఇక్కడ చూడండి, నిజకేంద్రక జీవుల్లో శ్వాసక్రియలో కొంత భాగం వచ్చేసి కణద్రవ్యంలో, మరికొంత భాగం వచ్చేసి మైటోకాండ్రియాలో జరుగుతుంది. మరి కేంద్రక పూర్వ జీవులైనటువంటి బ్యాక్టీరియా వంటి వాటిలో ఎలా జరుగుతుందంటే కణశ్వాసక్రియ మొత్తం అంతా కూడా కణద్రవ్యంలోనే జరుగుతుంది. నెక్స్ట్, ఈ చర్యలో విడుదలైనటువంటి శక్తి ఏటీపీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ రూపంలో నిలువ ఉంటుంది. అందువల్ల మైటోకాండ్రియాలను కణశక్త్యాగారాలు అంటారు. మైటోకాండ్రియాలను ఏమని పిలుస్తారండి? కణశక్త్యాగారాలు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. లైసోజోములేమో స్వయం విచ్ఛిత్తి సంచులు అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్, గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందడం వల్ల విడుదలైనటువంటి శక్తి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్గా అనేటటువంటి ప్రత్యేక పదార్థ రూపంలో నిలువ ఉంటుంది. ఆడ చెప్పుకున్నాం కదండి, గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందడం వల్ల
విడుదలైనటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అది ఏటీపీ అనేటటువంటి ప్రత్యేక పదార్థ రూపంలో నిల్వ ఉంటుంది. అయితే ఇది చిన్న మొత్తాల్లో ఉండేటటువంటి ఒక రసాయనిక శక్తి. నెక్స్ట్ పాయింట్, ప్రతి ఏటీపీలో కూడా 7200 క్యాలరీల శక్తి అనేది నిల్వ ఉంటుంది. ఈ శక్తి ఫాస్ఫేట్ బంధాల రూపంలో నిల్వ ఉంటుంది. ఈ బంధాలు విడిపోయినప్పుడు శక్తి విడుదలవుతుంది. నెక్స్ట్ పాయింట్, గ్లూకోజ్ 2 దశల్లో ఆక్సీకరించబడుతుంది. మొదటి దశలో గ్లూకోజ్ 2 పైరువిక ఆమ్లాలుగా ఆమ్ల అణువులుగా విడగొట్టబడుతుంది. అయితే 2వ దశలో వచ్చేసి ఆక్సిజన్ లభ్యమైనట్లయితే గనక పైరువికామ్లం కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా ఆక్సీకరించబడుతుంది. అండ్ దీంతోపాటు ఎక్కువ పరిమాణంలో శక్తి కూడా విడుదలవుతుంది. ఓకేనా, గ్లూకోజ్ 8 దశల్లో ఆక్సీకరించబడుతుందండి, 2 దశల్లో ఆక్సీకరించబడుతుంది. ఇందులో మొదటి దశలో ఏం జరుగుతుందంటే గ్లూకోజ్ అనేది 2 పైరువిక ఆమ్ల అణువులుగా విడగొట్టబడితే 2వ దశకు వచ్చేసరికి ఆక్సిజన్ కనుక లభించినట్లయితే పైరువికాంలం కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా ఆక్సీకరించబడుతుంది. అండ్ దీనితో పాటు ఎక్కువ పరిమాణంలో శక్తి కూడా విడుదలవుతుంది. నెక్స్ట్, ఆక్సిజన్ లభ్యం కాని పక్షంలో పైరువికాంలం ఇథనాల్గా కానీ లేదా లాక్టిక్ ఆమ్లంగా కానీ మార్చబడి ఆక్సిజన్ సమక్షంలో జరిగేటటువంటి చర్యల్లో కంటే 10వ వంతు శక్తిని మాత్రమే విడుదల అవ్వడం జరుగుతుంది. ఆక్సిజన్ లభ్యం కాని పక్షంలో ఏం జరుగుతుందండి, పైరువిక ఆమ్లం ఎలా మారుతుంది, ఇథనాల్గా కానీ లాక్టిక్ ఆమ్లంగా కానీ మార్చబడి మరి ఆక్సిజన్ సమక్షంలో జరిగే చర్యల్లో కంటే కూడా 10వ వంతు శక్తి మాత్రమే విడుదలవుతుంది. నెక్స్ట్, కండరాలలో నిల్వ ఉన్నటువంటి ఏటీపీ ఏడీపీగా మారడం వలన విడుదలైన శక్తి పరిగెత్తడానికి కావలసినటువంటి శక్తి మనకు లభిస్తుందని భావించవచ్చును. ఇక్కడ చూడండి, మనకు శక్తి ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుందని చెప్పేసి చెప్పుకున్నాం కదా. మరి ఒక ఏటీపీ 7200 క్యాలరీల శక్తిని నిల్వను కలిగి ఉంటుంది. అయితే కండరాలలో మన మజిల్స్లో నిల్వ ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉంటుందో ఏటీపీ ఏడీపీగా మారడం వలన అప్పుడు విడుదలయ్యేటటువంటి శక్తి మనం పరిగెత్తడానికి కావాల్సినటువంటి శక్తి మనకు దానివల్ల లభిస్తుందని చెప్పేసి మనం భావించవచ్చును. నెక్స్ట్ పాయింట్, లాక్టిక్ ఆమ్లం కండరాలలో జత కూడినట్లయితే అది కండరాల నొప్పికి దారితీస్తుంది. ఎక్కువ సమయం పరిగెత్తినప్పుడు మనకు మజిల్స్ పెయిన్స్ రావడం అనేది జరుగుతుంది కదండి. సో దానికి కారణం ఏంటంటే మనం పరిగెడుతున్నప్పుడు అక్కడ ఆక్సిజన్ అనేది సరైన పాలలో అందకపోవడం వలన లాక్టిక్ ఆమ్లం అనేది కండరాలతో ఫామ్ అయ్యి అక్కడ కండరాల నొప్పికి దారితీస్తుంది. నెక్స్ట్, గ్లూకోజ్ నుంచి లాక్టిక్ ఆమ్లం ఏర్పడినప్పుడు విడుదలైన శక్తి మరల ఏడీపీ మరియు ఫాస్ఫేట్ నుంచి ఏటీపీని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. మనం తీవ్ర వ్యాయామం చేసినప్పుడు శరీరంలో ఆక్సిజన్ లోటు ఏర్పడుతుంది. ఈ లోటు తర్వాత జరిగేటటువంటి శ్వాసక్రియ ఈ లోటు అంటే ఇలా ఆక్సిజన్ లోటు ఏర్పడుతుందని చెప్పాం కదా. సో ఈ లోటు అనేది తర్వాత జరిగేటటువంటి శ్వాసక్రియలో పూరించబడుతుంది. నెక్స్ట్, గ్లూకోజ్ ద్రావణంలో ఈస్ట్ చాలా వేగంగా పెరుగుతుంది. ఈస్ట్ చాలా వేగంగా ఎందులో పెరుగుతుంది, గ్లూకోజ్ ద్రావణంలో పెరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, వన్య రకాలైనటువంటి ఈస్టులు యాపిల్ ద్రాక్ష వంటి పండ్ల తొక్కల నుంచి తమ ఆహారాన్ని సేకరిస్తూ పెరుగుతాయి. అయితే చక్కెర ఈస్ట్ ద్రావణం నుంచి అంశిక స్వేదనం అనేటటువంటి ప్రక్రియ ద్వారా ఇథనాల్ను వేరు చేయవచ్చు. చక్కెర ఈస్ట్ ద్రావణం నుంచి అంశిక స్వేదనం అనేటటువంటి ప్రక్రియ ద్వారా ఇథనాల్ని వేరు చేయవచ్చు. అయితే చక్కెర ద్రావణం కంటే ఇథనాల్ తక్కువ ఉష్ణోగ్రత కేవలం 70 డిగ్రీ సెల్సియస్ వద్దనే మరుగుతుంది. కాబట్టి ఈ అంశిక స్వేదనం ద్వారా చక్కెర ఈస్ట్ ద్రావణం నుంచి ఇథనాల్ను వేరు చేయడం అనేది సాధ్యమవుతుంది. నెక్స్ట్, 1783వ సంవత్సరంలో లేవోయిజర్ రాసినటువంటి వ్యాసాలలో శ్వాసక్రియ ఒక దహనక్రియ, ఇది చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఈ చర్యలో ఆక్సిజన్ కార్బన్తో మాత్రమే కాకుండా హైడ్రోజన్తో కూడా చర్య జరుపుతుంది అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఎవరు, లేవోయిజర్. ఏ ఇయర్లో, 1783వ సంవత్సరంలో ఏమని పేర్కొన్నాడు, శ్వాసక్రియ ఒక దహనక్రియ, ఇది చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఈ చర్యలో ఆక్సిజన్ కార్బన్తో మాత్రమే కాకుండా హైడ్రోజన్తో కూడా చర్య జరుపుతుంది అని చెప్పేసి పేర్కొన్నాడు. నెక్స్ట్, రాబిన్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త, శ్వాసక్రియ అనేది ఒక విధమైనటువంటి దహనక్రియ,
లెవోయిజరే కాదు, రాబిన్సన్ కూడా అదే చెప్పారు. శ్వాసక్రియ ఒక విధమైన దహన క్రియ. అయితే దీని వలనే జీవులు అంటే జీవుల యొక్క శరీరానికి ఉష్ణం లభిస్తుంది అని చెప్పేసి చెప్పారు రాబిన్సన్. శ్వాసక్రియ గురించి ఏం చెప్పారండి, శ్వాసక్రియ అనేది ఒక దహన ప్రక్రియ, దీని వలనే జీవుల శరీరానికి ఉష్ణం లభిస్తుంది అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్, శారీరక శ్రమ సమయంలో తగినంత ఆక్సిజన్ లభ్యత లేనప్పుడు కండరాలు అవాయు పద్ధతిలో శ్వాసిస్తాయి, అందువలన లాక్టిక్ ఆమ్లం విడుదలవుతుంది. ఇలా ఏర్పడిన లాక్టిక్ ఆమ్లం కండరాల్లో పేరుకుపోయినప్పుడు మన కండరాలు నొప్పిని పొందుతాయి. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పానండి, లాక్టిక్ ఆమ్లం కండరాల్లో జతకూడినట్లయితే నొప్పికి దారితీస్తుందని చెప్పేసి అదే. అండ్ ఇక్కడ ఏంటంటే అండి, ఒక్క లెసన్ క్లాసే మ్యాక్సిమం 1 అవర్ దగ్గర వరకు అవుతుందండి. సో టైమింగ్ని చూసి భయపడకండి, జస్ట్ మీరు ఆల్రెడీ చాలామంది చదివే ఉంటారు కాబట్టి మీకు ఒక రివిజన్ లాగా ఎక్కడన్నా పాయింట్స్ మిస్ అయినవేమో అని అనుకోవడానికి లేకుండా కవర్ చేసుకోవడానికి యూస్ అవుతాయి. ఓకేనా, టైంని చూసి భయపడకండి. 10th క్లాస్లో ప్రతి లెసన్లో చాలా చాలా బిట్స్ అంటే చాలా బిట్స్ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్, వాయు మార్పిడి అనేది జీవులన్నింటిలోనూ జరిగే సాధారణ జీవక్రియ జీవ ప్రక్రియ. అమీబా వంటి ఏకకణ జీవులు, హైడ్రా, ప్లనేరియన్లు, గుండ్రటి పురుగులు, వానపాముల వంటి బహుగణ జీవులు శరీర కుడ్యం ద్వారా వ్యాపన పద్ధతిలో ఆక్సిజన్ గ్రహించడం, కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేయడం నిర్వహిస్తాయి. నెక్స్ట్ పాయింట్, శరీర పరిమాణం, నీటి లభ్యత, ప్రసరణ వ్యవస్థ రకం మొదలైన అంశాలపై ఆధారపడి జీవుల్లో వివిధ రకాలైనటువంటి శ్వాస అవయవాలు అభివృద్ధి చెందాయి. నెక్స్ట్, బొద్దింక, మిడతల వంటి కీటకాలలో వాయునాళ వ్యవస్థ ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. వాయునాళ వ్యవస్థ ద్వారా శ్వాసక్రియ జరిగేటటువంటి జీవులకు ఉదాహరణ బొద్దింక, మిడతలు. నెక్స్ట్, చేప వంటి జలచర జీవులు శ్వాసక్రియ కోసం మొప్పలు లేదా బ్రాంకియా అనేటటువంటి ప్రత్యేక అవయవాలను కలిగి ఉంటాయి. అయితే ఈ మొప్పల యొక్క కుడియాలు పలచగా ఉండి ఎక్కువ రక్తకేశ నాళికలను కలిగి ఉంటాయి. వీటి ద్వారా వాయు మార్పిడి అనేది జరుగుతుంది, వీటిలో చేపల్లో. సో ఇలా జరిగేటటువంటి శ్వాసక్రియనే మొప్పల ద్వారా శ్వాసక్రియ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ చేపలు జరిగేటటువంటి శ్వాసక్రియ ప్రాసెస్ ఉంటుంది కదండి, నేను ఇక్కడ రాయలేదు, జస్ట్ చెప్తాను, వినండి. చేప నోరు తెరిచి కింది దవడ యొక్క మధ్య భాగాన్ని కిందికి లాగడం వలన నీరు లోపలికి ప్రవేశిస్తుంది. అయితే ఇప్పుడు నోరు మూసి కింది దవడ యొక్క మధ్య భాగాన్ని పైకి లేపడం ద్వారా నీరు గ్రసని లోపలికి నెట్టబడుతుంది. గ్రసని నుంచి నీరు లోపలి గ్రసని రంధ్రం ద్వారా మొప్ప చీలికల ద్వారా మొప్పలపైకి గ్రహిస్తుంది. మొప్పలు నీటితో తడపబడి నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ను గ్రహిస్తాయి. ఈ ప్రాసెస్లో చేపల్లో శ్వాసక్రియ అనేది జరుగుతుంది. నెక్స్ట్, చర్మం ద్వారా జరిగేటటువంటి వాయు మార్పిడిని చర్మీయ శ్వాసక్రియ అని పిలుస్తారు. చర్మం ద్వారా జరిగే వాయు మార్పిడిని ఏమని పిలుస్తారండి, చర్మీయ శ్వాసక్రియ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ చర్మీయ శ్వాసక్రియ మరి వేటిలో కనబడుతుంది అంటే ఉభయచరాల్లో కనిపిస్తుంది. కప్పలు, చర్మం, ఊపిరితిత్తులు, ఆస్థిగ్రహణి గృహణం ఈ మూడింటి ద్వారా కూడా శ్వాసించగలుగుతాయి. నెక్స్ట్, భౌమజీవులైనటువంటి సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తాయి. నెక్స్ట్, మొక్కల్లో శ్వాసక్రియ. ఇందులో ఫస్ట్ పాయింట్, మొక్కల్లో పత్రరంధ్రాలతో పాటు ఇంకొన్ని భాగాలు అంటే వేర్ల ఉపరితలం, కాండం మీద ఉండేటటువంటి లెంటీ సెల్స్ కణ వాయు వినిమయంలో పాల్గొంటాయి. నెక్స్ట్, మడ అడవులుగా పిలువబడేటటువంటి మాంగ్రూవ్ మొక్కలలో శ్వాసక్రియ కోసం శ్వాసవేళ్ళు అనేటటువంటి ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి. వేటిలో ఉండి మడ అడవులుగా పిలువబడేటటువంటి మాంగ్రూవ్ మొక్కల్లో శ్వాసక్రియ కోసం ప్రత్యేకమైనటువంటి ఏ విధమైన నిర్మాణాలు ఉంటాయంటే శ్వాసవేళ్ళు అనేటటువంటి ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి. నెక్స్ట్, ఆర్కిడ్ జాతి మొక్కల్లో శ్వాసక్రియ కోసం ప్రత్యేక కణజాలం అనేది ఉంటుంది. ఏ జాతి మొక్కల్లో, ఆర్కిడ్ జాతి మొక్కల్లో శ్వాసక్రియ కోసం ప్రత్యేకమైనటువంటి కణజాలం ఉంటుంది. నెక్స్ట్, మొక్కలు శ్వాసక్రియలో ఆక్సిజన్ని పీల్చుకొని శక్తిని ఉత్పత్తి చేసి కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయి. నెక్స్ట్, మొక్కల్లో వాయు రవాణా. పత్రరంధ్రాలు లెంటిసెల్స్ యొక్క లోపలికి తెరుచుకుంటాయి.
కణాల్లో ఉండేటటువంటి ఖాళీలు అదే గాలి గదులు వల మాదిరిగా మొక్క అంతా కూడా విస్తరించి ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, ఈ ఖాళీ ప్రదేశాలు పత్రాలలో పెద్ద పరిమాణంలోనూ మిగిలిన మొక్క భాగాలలో చిన్నవిగాను ఉంటాయి. అయితే ఈ గాలి గదుల గోడలు నీటి పొరను కలిగి ఉండి తేమగా ఉంటాయి. పత్ర రంధ్రాల ద్వారా లోనికి ప్రవేశించినటువంటి గాలిలోని ఆక్సిజన్ నీటి పొరలలో కరుగుతుంది. సో కణకవచం కూడా కణ పదార్థాన్ని చేరుతుంది. నెక్స్ట్, ఇలా ఈ చర్యలో శక్తితో పాటు నీరు కార్బన్ డైఆక్సైడ్ కూడా వెలువడతాయి. అయితే ఈ శక్తి జీవక్రియల నిర్వహణ కోసం కణంలోని మైటోకాండ్రియాలో ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది. ఈ చర్య అనేది ఏ పద్ధతిలో జరుగుతుంది అంటే వ్యాపన పద్ధతిలో జరుగుతుంది. నెక్స్ట్, వేళ్ళ ద్వారా శ్వాసక్రియ. మొక్కల్లో వేళ్ళలో ఉండేటటువంటి మూలకేశాలు పలుచని ఉపరితలం ద్వారా వాయు మార్పిడి చేస్తాయి. మొక్కల్లో వేళ్ళలో ఉండేటటువంటి మూలకేశాలు ఉంటాయి కదండి, సో అవి పలుచని ఉపరితలం ద్వారా వాయు మార్పిడి అనేది చేస్తాయి. ఇవి మట్టి అణువుల మధ్య ఉండేటటువంటి ఆక్సిజన్ని పీల్చుకుంటాయి. చిత్తడి ప్రదేశాల్లో పెరిగేటటువంటి మొక్కల్లో వేర్లు భూ ఉపరితలంపైకి చొచ్చుకుని వచ్చి అనుకూలనాన్ని ప్రదర్శిస్తాయి. అయితే వీటి ద్వారా వాయు వ్యాపనం అనేది సమర్థవంతంగా జరుగుతుంది. ఇలా వాయు వ్యాపనం సమర్థవంతంగా జరిగేటటువంటి మొక్కల ఎగ్జాంపుల్ మాంగ్రూవ్ మొక్కలు. మాంగ్రూవ్ మడ చెట్లు నేలపైకి చుచ్చుకు వచ్చినటువంటి వాయు వేళ్ళ ద్వారా ఉపరితలం నుంచి ఆక్సిజన్ను పీల్చుకుంటాయి. కిరణజన్య సంయోగ క్రియ శ్వాసక్రియ. కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడ్ నుండి చక్కెరలు సంశ్లేషించబడతాయి. కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఏం సంశ్లేషించబడతాయి? చక్కెరలు. ఈ రకమైన నిర్మాణాత్మక క్రియా విధానం అనేది హరిత రేణువుల్లో జరుగుతుంది. ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించి రెండు ఈక్వేషన్స్ ఇచ్చారండి. అవేంటంటే CO2 ప్లస్ H2O, ఇవి రెండు కూడా కలిసి కాంతి శక్తిని ఉపయోగించుకొని పత్రహరితంలో చక్రలు CH2O n ప్లస్ O2ని ఏర్పరచడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా CO2 ప్లస్ H2O గ్యూస్ టు, ఇది కూడా కాంతి శక్తిని ఉపయోగించుకొని పత్రహరితంలో C6H12O6 ప్లస్ 6H2O ప్లస్ 6O2 అనే వాటిని ఉత్పన్నాలని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, శ్వాసక్రియ అంటే కేవలం గాలి పీల్చి వదలడం కాదు. ఈ చర్యలో సంక్లిష్ట చక్కెరలు అనేక విచ్ఛిన్న క్రియల ద్వారా రసాయన శక్తిని స్థితి శక్తిగా మారుస్తాయి. శ్వాసక్రియ అంటే కేవలం గాలి పీల్చి వదలడం కాదు. ఈ చర్యలో సంక్లిష్ట చక్కెరలు అనేక విచ్ఛిన్న క్రియల ద్వారా రసాయన శక్తిని స్థితి శక్తిగా మారుస్తాయి. నెక్స్ట్ వచ్చేసి శ్వాసక్రియ విధాన సమీకరణం. CH2O n ప్లస్ O2 గీస్ట్రైస్ టు CO2 ప్లస్ H2O అండ్ శక్తి, ఇవన్నీ కూడా అంత్య ఉత్పన్నాలుగా ఏర్పడతాయి. నెక్స్ట్, గ్లూకోజ్ C6H12O6 ప్లస్ 6O2 గీస్ట్రైస్ టు 6CO2 ప్లస్ H2O ప్లస్ శక్తి విడుదలవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, మైటోకాండ్రియాలలో జరిగేటటువంటి కణ శ్వాసక్రియలో ఈ కార్బోహైడ్రేట్లు దహనం చెంది శక్తి అనేది ఉత్పన్నమవుతుంది. పగటి సమయంలో మొక్కల్లో శ్వాసక్రియ కన్నా కూడా కిరణజన్య సంయోగ క్రియ చర్య రేట్ ఎక్కువగా ఉంటుంది. రాత్రితో పోల్చుకుంటే ఇదంతా రివర్స్గా ఉంటుందండి. సో రాత్రి సమయంలో దీనికి రివర్స్గా అంటే మన శ్వాసక్రియ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది, కిరణజన్య సంయోగ క్రియ చర్య రేట్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ఉష్ణోగ్రత, గాలిలో తేమ, కాంతి తీవ్రత మొదలైనటువంటి అన్ని కిరణజన్య సంయోగ క్రియ శ్వాసక్రియల నిష్పత్తిపై ప్రభావం అనేది చూపిస్తాయి. ఇది వచ్చేసి సెకండ్ లెసన్లో ఉన్నటువంటి బిట్స్ అండి. మీకు క్లాస్లో కనుక ఫాస్ట్ అవ్వడం, స్లో అవ్వడం లాంటిది ఏమైనా ఉంటే అది కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను నెక్స్ట్ క్లాస్లో చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వచ్చేసి చాలా వరకు పాయింట్స్ని కూడా మీరు అర్థం చేసుకుంటారు, జస్ట్ మీకు పాయింట్ రీచ్ అయితే సరిపోతుందని చెప్పేసి నేను జస్ట్ రీడ్ చేశానండి. సో హోప్ యూ అండర్స్టాండ్. చాలా లెంతీగా ఉన్నాయి. ఓకేనా, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సజెషన్స్ని ఒపీనియన్స్ని కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.